మహాదేవ శ్రీమాత్ర నమః. నేను మీ మురళీధర్ శర్మ. వ్యక్తిగత జాతక పరిశోధన జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఖచ్చితంగా కూడా మీ యొక్క కళ్ళకు కట్టినట్టు కంటి విధంగా నేను చెప్తాను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకొని, అదేవిధంగా ఎవరికైనా కూడా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన వద్ద క్లాసెస్ నడుస్తూ ఉన్నవి. వీరికి పర్మనెంట్ ఒక జాబ్ కూడా ఇప్పించేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నాం. విన్నరా, తప్పకుండా మంత్లీ ఒక 35,000 నుండి 50,000 వరకు ఎర్న్ చేసుకునేటువంటి విధంగా ముందు జాతకం నేర్పబడును. అటు పిమ్మట మీకు తప్పకుండా కూడా ఒక పర్మనెంట్ జాబ్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి విధంగా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మేషరాశి వారికి అన్నింటా కూడా ఎంతో శుభంగా ఉంది. ఈరోజు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే బాధ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. వాహన ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి. కనుక మీకైనా మీ పిల్లలకైనా కూడా కొంత వాహనం నడిపేటువంటి సందర్భాలలో జాగ్రత్త అవసరం. మరి శని భగవానునికి చక్కగా కూడా ఇంత దీపారాధన చేయించేటువంటి ప్రయత్నం చేయండి. బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. వృషభ రాశి వారికి కొంత కోపం అధికంగా కూడా పెరిగేటువంటి పరిస్థితి, ఈగో మూలకంగా గొడవలు ఎక్కువగా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా కూడా భార్యాభర్తలలో గొడవలు అధికంగా అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు కొంత మీరు ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా వ్యాపారస్తులకు మంచి వ్యాపారము, అదేవిధంగా ఉద్యోగస్తులకు చక్కటి ఉద్యోగం అయితే లభించేటువంటి పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా ఈ యొక్క వృషభ రాశి వారు, మీరు ఈరోజు కాలభైరవ అష్టకం చదవండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. మిథున రాశి వారికి ఈరోజు కొంత అమౌంట్ లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏదో రకంగా అమౌంట్ లాస్ కాకుండా ఉండాలి అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఆన్లైన్ గేమ్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవి చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి వ్యాపారం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలలో చక్కటి ఉద్యోగం అయితే ఈరోజు ఇంటర్వ్యూ అటెండ్ అయితే తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి అన్నింటా చాలా శుభముంది. గురువు మీకు 11 ఇంట చక్కటి అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ముళ్ళల్లో కొంత వైరం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క డబ్బు, రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో దాని మూలకంగా కొంత ఇబ్బందులు కావచ్చు. అవి రాకపోగా మీకు అపనిందలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చక్కటి సంబంధం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఒక సంబంధం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి తండ్రి లేని సంబంధం వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. ద్వాదశ రాశులలో 5వ రాశి అయినటువంటి సింహరాశి వారిని చూసుకున్నట్టయితే సింహరాశి వారికి మరి ఈరోజు నాడు భార్యాభర్తలలో కొంత గొడవలు అధికంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. భర్త చేసేటువంటి పనులకు భార్య అపార్థం చేసుకొని భార్యాభర్తలలో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంత జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్ కావచ్చును, వాహనాలు కావచ్చును, దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఉన్నవి. కనుక తప్పకుండా సింహరాశి వారు, మీరు శని భగవానునికి తైలాభిషేకము, అదేవిధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కన్యారాశి వారిని చూసుకున్నట్టయితే ఈరోజు వీరికి కొంత అమౌంట్ లాస్ ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా కొంత ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఏదో ఎవరో మిమ్మల్ని ఏదో శక్తి ఆపేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు కేసులలో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక కన్యారాశి వారు తప్పకుండా కూడా మీరు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ కానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారికి ఇంటి నిర్మాణానికి సంబంధించింది. ఈరోజు ముందుకు వెళితే విజయం మీదే. ఇంకా తులారాశికి సంబంధించినటువంటి పిల్లల చేత మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. పిల్లలకు కొంత అనూహ్య అవరోధాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. తప్పకుండా మంచి
ఫలితం కావాలి అనుకుంటే లక్ష్మీదేవి ఆరాధన చేయండి, మంచి ఫలితం ఉంటుంది. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి భార్యాభర్తలలో కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పొత్తు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అనుమానం కావచ్చును, అవరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మరి అవన్నీ తొలగిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా వృశ్చిక రాశి వారు గురు సంబంధిత పారాయణం కానీ గురు సంబంధిత ఏదైనా పని చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి ధనస్సు రాశి వారికి కొంత గడ్డుకాలమే ఈరోజు, కొంత ఓపికగా ఉండండి, ఉదయం నుండి సాయంకాలం దాకా ఏదో చిరాకుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు కూతురు నుండి కావచ్చును, అదేవిధంగా అల్లుడు నుండి కావచ్చును, లేదా కొడుకు నుండి కావచ్చును, ఏదో ఒక మాట పడేటువంటి రోజు ఈరోజు. ఆ మాట పడకుండా ఉండాలి అంటే మీరు మౌన వ్రతమే పాటించండి, ఎంత ఎక్కువగా కూడా మాట్లాడకుండా ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మకర రాశి వారికి మరి ఈరోజు నాడు ఎంతో అమోఘంగా ఉంది, కొంత అజీర్ణ సంబంధిత ఇబ్బందులు ఉన్నప్పటికీ తప్పకుండా కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కానీ కోర్టు రిలేటెడ్ ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా విజయం మీదే. ఇక మకర రాశి వారికి పంచమ గురువు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఈరోజు. కనుక ఈరోజు నాడు మీరు ఇంకా గురువును కూడా గురువు అనుగ్రహాన్ని ఇంకా పొందేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా అనుకున్నటువంటి పనులు ఈరోజు నాడు పూర్తిగా నెరవేర్తా, ఎప్పటి నుండో చూస్తూ ఉన్నారు ఒక పని కోసము, అది ఈరోజు నాడు మీకు శుభం కార్డు పడేటువంటి విధంగా ఉంది. తప్పకుండా కుంభరాశి వారికి ఈరోజు నాడు చాలా అతి అద్భుతమైనటువంటి రోజు. మీరు ఈరోజు నాడు ఖచ్చితంగా కూడా గణపతి దేవాలయంలో గణపతికి అర్చన చేయించుకొని ఈరోజు మొదలుపెట్టండి, ఏ పనైనా కూడా 100% అయిపోతుంది. మీనరాశి వారికి ఈరోజు నాడు కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, అదేవిధంగా కాళ్ళకు దెబ్బలు తాకేటువంటి పరిస్థితి ఉంది, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈరోజు పిల్లలు ఎవరైతే ఉన్నారో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు ఈ యొక్క ఈరోజు ఆ యొక్క వాహనాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. కనుక తప్పకుండా ఈ యొక్క మీనరాశి వారు గురు సంబంధిత కవచాన్ని ఈరోజు చదువుకొని ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. For more videos like this, subscribe BigTV channel.